Welcome to Chitti Chatterbox. This is the first time I shoot a clipping. Actually, my intake is a Kali place. I have a place in Gaddi and TCC. I have a first Gongor Natemo, Oklavi TCC, Manchiga Gongor Natemo. So, I have a Kostayo and Manchiga reminding Mokalaviko and plan on the but I was reminding Ostayo and the Jodali and in Katarava morning breakfast, which is complex in Nanino. My husband morning shift kelleru so tanu vachesariki late avutadi and inka ma atte maave garu some pani meda vere ooru ellaru anamata so inka nenu okka daniki em cheskuntanu ani cheppi ila morning complex tho na yokka breakfast ala kaani chestunanu and meela entha mandiki complex uttiga tindam ishtamo naaku cheppandi let me know in the comment section. Naa varaku morning breakfast ante idli with kobbari chutney puri dosa pesara tuppa semya upma ఇదే అన్నమాట అంతకమించి వేరే ఏదైనా తిన్నాను అంటే అది ఇంకా కాన్బట్ సిచువేషన్లో తింటున్నాను అని మాత్రమే అనుకుంటాను నేను అసలు ఇలాంటివి ఎక్కువ నాకు ఎక్కువ అండ్ ఇంకా తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చిన కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు నేను హెయిర్కి సీరం వాడతాను అన్నమాట ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మామయ్య సీరం వాడతాను నేను నా హెయిర్ ఏంటంటే టూ మచ్ కర్లీ కాదు అలాగని సాఫ్ట్ కాదు అలా ఉంటుంది అన్నమాట సో నేను ఈ సీరం వాడినప్పటి నుంచి నాకు కొంచెం సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే హెడ్ బాత్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు చాలా కర్ల్స్ ఉంటాయి అండ్ తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం మంచిగా హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట అందరికీ లాంగ్ హెయిర్ ఒత్తుగా ఉన్న హెయిర్ ఉండదు బట్ ఉన్న హెయిర్ని మనం మంచిగా కాపాడుకోవాలి అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మంచిగా హెయిర్ని కేర్ తీసుకోవాలి బోత్ ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా మనం తినే ఫుడ్ అండ్ హెయిర్కి మంచిగా అప్లై చేసుకునే సీరమ్స్ కావచ్చు షాంపూస్ కావచ్చు వీటిని అండ్ డిఐవైస్ కావచ్చు వాటిని మంచిగా మెయింటైన్ చేస్తే ఉన్న హెయిర్ అయినా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అండ్ ఇంకా తర్వాత ఎలాగా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి సో ఇంకా ఉన్న కొంచెం వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను నేను సో నాకేంటంటే ఇలా వర్క్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్లా అనిపిస్తుంది లైక్ క్లీనింగ్ కావచ్చు ఇలా ఆర్గనైజింగ్ కావచ్చు ఏమో ఉమ్మీలు ఎంతమందికి అలా అనిపిస్తుంది అండ్ డైలీ కొబ్బరి బొండం తాగడం అలవాటు చేసుకుంటున్నాను నేను బయట నుంచి వచ్చేటప్పుడు బొండం తెచ్చేసుకుంటున్నాను అనమాట బొండం పరంగా బాటిల్స్లో అస్సలు తెచ్చుకోవట్లేదు అసలు తెచ్చుకోకండి లిటరల్లీ వాటర్ బాటిల్స్లో కోకోనట్ వాటర్ని కొంచెం బరువు అయినా ఇలా బొండం పరంగా తెచ్చుకుంటేనే బెస్ట్ అనమాట అండ్ నాకు అందరూ కొంచెం తక్కువే వచ్చాయి వాటర్ అండ్ ఆ రోజు టీవీలో సంతోషం మూవీ ఇచ్చాడనమాట నాగార్జున గారిది సో అది చూస్తూనే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను చాలా బాగుంటాయి అన్నమాట పాత సినిమాలన్నీ అండ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది నాకు ఎందుకో ఆ సినిమాలే అలాంటి సినిమాలే ఇష్టం పాత సినిమాలు అండ్ ఇంకా తర్వాత నేను ఎప్పుడు ఈవినింగ్ పూట ఆ కాలేసిన సామాన్లు అన్నీ తెచ్చి వాటి ప్లేసెస్లో పెట్టి సర్దుకుంటాను బట్ ఇంకా రోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంకా ఆఫ్టర్నూనే మా హస్బెండ్ వచ్చేలోపు అవన్నీ మంచిగా సర్దేస్తున్నాను అండ్ మా హస్బెండ్ వస్తూ నాకు మంచిగా చికెన్ బిర్యానీ తెచ్చారనమాట సో ఇంకిద్దరం క్షణం ఆగకుండా ఫాస్ట్గా కుమ్మేసాం వాటిని నేను అందుకే తింటుంది బ్లాగ్ కూడా షూట్ చేయలేదు జస్ట్ బిర్యానీ ఒకటి షూట్ చేసి ఇంకా వెంటనే తర్వాత తినేసాం అండ్ ఇంకా తర్వాత సాయంత్రం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అదేంటో తెలియదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఒక కైండ్ ఆఫ్ గ్లో వస్తుంది ఫేస్లో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది డోంట్ నో వై అండ్ ఇంకా తర్వాత నేను హెయిర్కి పోనీటైల్ అలాగే హెయిర్ ఎండో చేసుకోలేదు బండి మీద వెళ్తాను కదా సో చిక్కలవి పడిపోతాయి అని చెప్పి సో మంచిగా జడలు వేసుకున్నాను అండ్ ప్రతిసారి నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టుకున్న థింగ్స్తో పాటు ఈసారి నాకు ఇది కొత్తగా యాడ్ అవుతుంది అనమాట యూట్యూబ్ స్టాండ్ ఇది మా మమ్మీ నాకు మా యానివర్సరీ రోజు గిఫ్ట్ ప్రెజెంట్ చేశారనమాట సో ఇది వరకు నేను ఈ స్టాండ్ వాడేదాన్ని ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా సో అది వాడేదాన్ని ఇది మా హస్బెండ్ది నేను నాగ్పూర్లో ఛానల్ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి నేను దీన్నే వాడుతూ వచ్చేదాన్ని నాకు బాగా యూజ్ అయ్యింది అండ్ ఇది అడ్జస్టబుల్ కూడా
సో మంచిగా యూజ్ అయ్యేది. అండ్ ఇప్పుడు దీన్ని వాడుతున్నాను, నేను పాతది కూడా ఇప్పటికీ వాడతాను. అంటే సిచ్యువేషన్స్ బట్టి ఏ టైంలో ఏది యూజ్ అయితే ఏది కన్వీనియంట్గా ఉంటే సో అలా వాడతాను అన్నమాట రెండు. సో రెండింటి మంచిగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి స్టాండ్ కోసం చూస్తున్నారో సో ఈ స్టాండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా తర్వాత ఎస్ మేము స్టార్ట్ అయిపోయాం. ఎన్నిసార్లు చూసినా నాకు ఈ వ్యూ చూడాలి చూడాలి చూడాలనే అనిపిస్తుంది. చాలా బెస్ట్ వ్యూ అన్నమాట. అండ్ ఇంకా తర్వాత ఎస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే మమ్మీకి ఆల్రెడీ తెలిసిపోయింది నేను ఇంటికి వస్తున్నట్టు. నేను మమ్మీతో జనరల్గా ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే మా హస్బెండ్ వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో తను నేను రెడీ అయిపోవడం చూసి రెడీ అయిపోతావు మమ్మీ ఇంటికంటే ముందు ఉంటావు అని అన్నారనమాట. అది మా మమ్మీ వినేశారు బట్ వెళ్ళేనట్టుగా ఉన్నారనమాట. సో తర్వాత నేను ఇంటికి వస్తున్నప్పుడు మమ్మీ చెప్తున్నారు నేను ఆల్రెడీ రాజా ఫోన్లో చెప్పింది వినేశాను అని చెప్పి. సో సర్ప్రైజ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అప్పటికి నేను అక్కకి డాడీకి చెప్పాను డాడీ ఇంటికి వెళ్తున్నాను మమ్మీతో చెప్పకండి అని చెప్పి. బట్ ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మా హస్బెండ్ వల్ల సర్ప్రైజ్ ఉష్ కాకి అయిపోయింది. సో ఎస్. అండ్ ఇంకా తర్వాత ఇక్కడ కూర్చొని అమ్మ నేను అమ్మమ్మ కాసేపు మంచిగా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మా మమ్మీకి బర్త్డే పార్టీ ఉందన్నమాట. యాక్చువల్లీ బర్త్డే మా మమ్మీది ఫ్రైడే అయిపోయింది బట్ ఆ రోజు ఎవరు చికెన్ అది తినని చెప్పి సో ట్యూస్డే పార్టీ ఇస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి. సో నన్ను ఒక్కదాన్ని వదిలేసి మా మమ్మీ అలా వెళ్ళిపోయింది. మా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేస్తాను, తను వస్తే ఇద్దరం కలిసి మేము కూడా పార్టీకి వెళ్తాం అనమాట. సో ఎస్ ఫైనలీ వచ్చేసాం మాస్టర్ చెఫ్కి. ఇది మా ఊర్లో ఉంది, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. మమ్మీ వాళ్ళు ఇదివరకే వెళ్ళారంట బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. లోపలికి వెళ్ళగానే అంబియన్స్ చాలా చాలా బాగుంది, మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి అన్నిటికీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా బ్యాచే అనమాట, సో మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అండ్ ఇది చూస్తే చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను అవి. సో ఎస్ ఫైనల్లీ పార్టీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేమంతా ఒకే స్ట్రీట్లో ఉంటాం అనమాట, మా అందరిది ఒకే వీధి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక 6 to 7 months నుంచి ఇలా ఈ పార్టీస్ జరుగుతున్నాయన్నమాట. ఎవరి బర్త్డే అయినా అందరూ చికెన్ తినే డే ఉంటుంది కదా, సో ఆ డేస్లో బయటికి వెళ్ళి మంచిగా కేక్ కట్ చేసుకొని సో మంచిగా ఇలా పార్టీ చేసుకుందామని అనుకున్నారు. సో ఈరోజు మా మమ్మీ టర్న్ అనమాట. బర్త్డే యాక్చువల్లీ ఫ్రైడే అయిపోయింది బట్ ట్యూస్డే అందరూ చికెన్ తింటారని చెప్పి సో ట్యూస్డే మమ్మీ పార్టీ ఇస్తున్నారు. సో లక్కీగా మేము కూడా ఆ రోజు వచ్చాం, బర్త్డే రోజు రాలేదు కానీ పార్టీ రోజు వచ్చాం అనమాట. సో ఎస్, మొత్తానికి మేము కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఆ తర్వాత మా డాడీ కూడా వచ్చారనమాట. సో సెలబ్రేషన్స్లో మా డాడీ కూడా జాయిన్ అయ్యారు. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కలిపి సెలబ్రేషన్స్ అలా జరిగాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ. సో తర్వాత ఇలా మంచిగా కొంచెం కొంచెంగా ఫొటోస్ తీసేసుకున్నాం. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి, సో దట్ ఎంత దాకా రీచ్ అవుతుంది నా వీడియో అని నేను తెలుసుకోగలుగుతాను. అండ్ యా, సీ ఇన్ ద అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.